పొత్తులు కుదరక సీట్ల పంపకం తేలక ముఖ్యమంత్రి పదవిపై ఆశలు చావక ఇలా రకరకాల కారణాలతో రకరకాల మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మరొక కీలక మలుపు చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణాలన్నింటినీ మార్చేసి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేసిన బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నావిస్ చివరికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కొద్ది గంటల క్రితం ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేయగా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. రేపు సాయంత్రం 5 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడ్నావిస్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బలపరీక్షకు ముందే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యూహాత్మకంగా చక్రం తిప్పారు. కుటుంబ సభ్యులతో అజిత్ పవార్ పై ఒత్తిడి తేవడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో భాజపా పరిస్థితి డోలాయమానంలో పడింది. ఈ కారణంగా దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఫడ్నవీస్ మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. ఒక్క భాజపానే 105 సీట్లలో గెలిచింది. శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే శివసేననే అధికారం కోసం బేరసారాలు జరిపింది. ఆ పార్టీ చెబుతున్నట్లుగా మేము ఎలాంటి హామీలు ఇవ్వట్లేదు, శివసేన నిర్ణయం కోసం భాజపా వేచి చూసినప్పటికీ అటువైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తరువాత ఎన్సీపీ శాసనసభ పక్షనేత అజిత్ పవార్ భాజపాకు మద్దతిచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే చివరి నిమిషంలో ఆయన కూడా వెనక్కి తగ్గారు. కూటమిలో కొనసాగలేనని, రాజీనామా చేస్తానని అజిత్ చెప్పారు. ఎమ్మెల్యేలను చీల్చలేనని, బేరసారాలకు పాల్పడలేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మా దగ్గర సరిపడా సంఖ్యాబలం లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం, అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా సమర్పిస్తా, ప్రతిపక్షంలో ఉండి ప్రజా గొంతుక వినిపిస్తా అని ఫడ్నవీస్ చెప్పారు. మందు మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అజయ్ కౌండిన్య ఒక వేస్ట్ ఫెలో, ఏదో ప్రచారం కోసం అన్ని చెత్త పనులను చేస్తుంటాడు తప్ప క్రియేటివిటీ లేదు, టాలెంట్ లేదు, అతను ఒక వేస్ట్ ఫెలో అంటారు. నేను వేస్ట్ ఫెలో లీడర్ అనుకుంటే నాకంటే జూనియర్ అనమాట వాళ్ళంతా. పెద్ద నేను డైరెక్టర్ డైరెక్టర్ అని చెప్పుకుంటావు కదా, ఏ సినిమాలు చేసావు? 2011 అది కేసీఆర్ విజయశాంతి చేతుల మీద ఆడియో రిలీజ్ అయింది. ఏ సినిమా పెద్దగా ఆడింది లేదు, రూపాయి వచ్చింది లేదు కదా, మీకు ఇంత పబ్లిసిటీ ఎట్లా? అదే చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావన్నా? ఫక్ చేయడానికి వచ్చాను. ఏందది? ఎవరిని ఎవరిని చేస్తాను మీకు అనవసరం, అది నా హ్యాబిట్. ఇండస్ట్రీలో మీరు కూడా ఒక హీరోయిన్ అంటే పిచ్చ మోజు వ్యామోహం అని విన్నా, ఎవరా హీరోయిన్? నా డార్లింగ్ రమ్యకృష్ణ. ఈ రమ్యకృష్ణ రమ్యకృష్ణ అంటున్నావు కదన్నా, ఏం నచ్చింది నీకు రమ్యకృష్ణ? తను అంటే మోజు ఫస్ట్ రోక్ పిచ్చి. ఎవరిని బాగా ద్వేషిస్తున్నట్టు అనుకోవాలి? ఇప్పుడు మీరంటే నాకు నచ్చని పర్సన్ ఎవరంటే కృష్ణవంశీ గారు. నీకు అమ్మాయిల పిచ్చ? అమ్మాయిల పిచ్చ ఒకటి ఉంది, ఆంటీల పిచ్చ అంటే నీకు అభ్యంతరమా? ఒకవేళ అమ్మాయిగా పుట్టే అవకాశం ఇస్తే దేవుడు ఎవరిలాగా? సనీ లియోన్ లాగా పుట్టాలని కోరిక. ఎందుకు? ప్రపంచంలో ఉన్న ప్రతి మగవాడు, అబ్బాయిలు కావచ్చు, అంకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తండ్రికే వైపు చూస్తారు. డబ్బున్న ప్రతి ఒక్కరు సనీ లియోన్ కాళ్ళ దగ్గర ఉంటారు. ఏంటి ఏదో హీరోయిన్తో ఎఫ్ఐఆర్లు అని ఏదో విన్నాను మీ మధ్య? అంటే యాక్చువల్లీ తన హ్యాండ్ బ్యాగ్లో కండమ్స్ దొరికాయి. అది కొంపల్స్ నీకోసం అన్నా? అంటే మేము యూజ్ చేసే యాక్చువల్లీ మా బ్రాండ్ వేరు, అక్కడ వచ్చింది కొత్త బ్రాండు. మీకు పెళ్ళైందా? అంటే లీగల్గా చెప్పాలా ఇన్లీగల్గా చెప్పాలా? అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అండ్ ఆల్, ఏదైనా సోషల్ సర్వీస్ కానీ మంచి పనులు కానీ అట్లా ఏమైనా చేస్తుంటారా? పవన్ కళ్యాణ్కి సన్నీ లియోన్కి పెళ్ళి చేయాలని చెప్పేసి కోరిక ఉంది, మంచి పనులు. ఇదేం లెక్క? ఆమె బట్టలు విప్పేసిన పోర్న్ స్టార్ అయితే ఇక్కడ బట్టలు వేసుకున్న పవర్ స్టార్, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదో భగవద్గీతను తగలబెట్టాలని ఏదో సినిమా చేస్తున్నట్టు విన్నాను. భగవద్గీతానికి ఒక్కటని కాదు,
మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.